తెలంగాణ రాష్ట్రంలో పట ఎన్ని సంఘాలు ఏమున్నా రాష్ట్ర కమిటీ లోపట బ్రహ్మాండంగా మనము 14 సంవత్సరాల నుంచి ఒక క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసుకుంటాం ఒక ముగ్గురు మినిస్టర్లు ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఇప్పటివరకు 14 సంవత్సరాల నుంచి క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తాం 14 సంవత్సరాల నుంచి ఏ సంఘంలో ఏముందో తెలువదు 14 సంవత్సరాల నుంచి ఒక మోటివేషన్ చేయడానికి ఈ మహిళలకు కూడా ఒక ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి ఏ సంఘంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ టిఆర్పిఎస్ సంఘంలో ఆర్ఎంపిలను బిఎంపిలను కమ్యూనిటీ పారామెడిక్స్ ను అనుభవ వైద్యులు ఈపి అంటే అనుభవ ఎక్స్‌పీరియన్స్ ప్రాక్టిషనర్స్ అందరిలో కూడా తీసుకొని మహిళలను కూడా అధ్యక్ష కార్యదర్శిగా నియమించి వాళ్ళ సేవను ఆర్ఎంపి బిఎంపి మహిళా సోదరీమణుల తోటి ఏ సమస్యలు ఉన్నా నాతో చెప్పుకోలేని ఏమన్నా నా సెక్రటరీ గ్రేటర్ హైదరాబాద్ శేలింగంపల్లి వీరితో చెప్పుకోలేకున్నా మహిళా సోదరీమణులతో చెప్పుకుంటారని ఆ వింగును ఏర్పాటు చేసిన ఆ వింగుకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎక్కడ ఏమి జరిగినా ఎవరికి ఏ రెస్పాన్స్ కావాలన్నా ఒక చిన్న వయసులో ఆ అమ్మాయి అందరికి మోటివేషన్ చేసుకుంటూ ప్రతిసారి అందరికి ఒక్కొక్కరికి మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేసుకుంటూ ఆ అమ్మాయి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా మహిళ వింగునే ఏర్పాటు చేసి దాన్ని ముందు తీసుకుపోతున్నందుకు జయశ్రీ సెక్రటరీ చైర్మన్కి రావాలని కోరుతున్నా నాకు ఈ జన్మకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నది ఇంకా నాకు ఏం కావాలి నాకు ఈ కుటుంబం చాలు అని చెప్పేసి నేను రోజు దేవుడికి మొక్కేది అదే నా కుటుంబ సభ్యుల్లో భాగంగా ఆర్ఎంపి పిఎంపిలు తెలంగాణ రాష్ట్రంలో క్షేమంగా ఉండాలి ఆయన ఆరోగ్యాలతో ఉండాలి వీళ్ళందరితోటే నేను బతుకుతున్నా ఇంత పెద్ద కుటుంబం నాకు ఉన్నది ఈ కుటుంబం నాకు నేను ఏ జన్మల ఏ పుణ్యం చేస్తున్నానో ఇంత పెద్ద కుటుంబం నాకు ఇచ్చినందుకు ఆ దేవునికి కూడా రోజు మనసు నిండా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా కాబట్టి మీ అందరికీ శిరసొంచి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను అయితే మనకు ప్రతి నెల సంవత్సరానికి 12 నెలలు 12 నెలల్లో ప్రతి నెల మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ ఏ మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్ మీ సంత ఖర్చుతో వస్తుండ్రు వచ్చిన దగ్గర ఏముంటది అక్కడ మనం ఎంత తెలిసినా ఈ వైద్య వృత్తి లోపల నాకు తెలిసిన కానికి నాకంటే ఇక్కడ కింద ఉన్న డాక్టర్స్ అందరూ చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు నాడు ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇంత గౌరవంగా వాళ్ళ దగ్గర కూడా 10 మందిని 20 మందిని వైద్య వృత్తిలో నైపుణ్యం పరిచి వాళ్ళకు వైద్య వృత్తి మంచి క్రమశిక్షణతో నేర్పి అనుభవంతో నైపుణ్యమైన వైద్య వృత్తిని నేర్పినవి ఆర్ఎంపి పిఎంపిలు మీ చేతులలో ఎంతో మంది వైద్యులు కూడా అయిండు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం క్రమశిక్షణతో అద్దు మీరకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి అద్దు మీరకుండా మనకు ఎంత తెలిసినా ఈ వైద్య వృత్తి లోపల నాకు తెలిసింది ఒకటే మనకు ఎంత తెలిసినా సముద్రంలో ఒక నీటి చుక్కంతన మాత్రమే మనకు తెలుసని చెప్పి నేను అనుకుంటా పూర్తిగా వివరించేందు ప్రభుత్వాలు ఏం చేసినా చాలా ఆలోచించి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నారంటే ఉత్తిగా లేరు వారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఒక 14 మంది కమిటీ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు 14 మంది కమిటీతో తూచా తప్పకుండా క్షేత్రస్థాయి లోపల పేద బీద ప్రజలకు ఏ విధంగా వైద్య సేవలు అందుతాయి ఏ విధంగా వైద్య సేవలు చేస్తే బాగుంటుంది అని అగ్రవాల్ గారు సురేష్ చందా గారు శాంత కుమారి గారు కరుణ గారు ఇట్లా రమేష్ రెడ్డి గారు ఇట్లా చాలా మంది ఐపిఎస్లు ఐఏఎస్లు తోటి కమిటీ ఏర్పాటు చేసి 428 జీవో 29వ తారీఖు 6వ నెల 2015 నాడు జీవో ఇష్యూ చేశారు ఆ జీవోలో కొన్ని సవరించాలని మనం చెప్పినాం కానీ దానికి కూడా
ఐఎంఏ వాళ్ళు ఉన్నారు, జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరి పరిధి లోపల వాళ్ళు చేస్తే బాగుంటుందని కొన్ని సలహాలు సూచనలు కండిషన్లు ఇస్తే ఆ జీవో విడుదలైంది. ఆ జీవో ప్రకారంగా 250 రూపాయలు ప్రభుత్వానికి రుసుము చెల్లించి మనం ట్రైనింగ్ 6 నెలలు 8 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత 5 సంవత్సరాలు ఒక డాక్టర్ దగ్గర పనిచేసే సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేస్తేనే పారామెడికల్ బోర్డులో మనం గుర్తించి మన వైద్య సేవలో ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఆ ట్రైనింగ్ ప్రకారమే ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి అద్దుమీరి వైద్యం చేస్తే మనకు ప్రమాణమే. ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ప్రజలు కూడా మనల్ని ఊరుకోరు. ఇప్పుడు సాయన్న చెప్పినాడు, మనకు కూడా మన భార్య పిల్లలను మన కుటుంబాలను వదిలేసి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మారుమూల దూర ప్రాంతాల నుంచి వచ్చి జీవనాధారం గురించి పుట్ట భూమి గురించి ఆత్మ గౌరవంతో జీవించడానికి వచ్చినాం. కాబట్టి అదే లిమిట్లో ఉండి మనం ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం వైద్య సేవలు అందించుకుంటా తమాషగా మనం ముద్దుగా అందంగా ఉన్నామో అదే ఆ దేవుడు మనము చిరకాలం మనకు ఉంచి ప్రభుత్వం గుర్తించే ఏ రోజైతే గుర్తిస్తుందో ఆ రోజు గుర్తు గురించే మనము వివిధ పార్టీలు చంద్రబాబు నాయుడు సీఎం ఉండగా, రోషయ్య గారు సీఎం ఉండగా, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉండగా, ఇప్పుడు మన కేసీఆర్ సీఎం కూడా అన్ని మెట్టెక్కుంటూనే వస్తున్నాం. అందరికీ మెమరండాలు ఇస్తున్నాం, మీరు సురక్షితంగా మంచిగా జీవనాధారంగా వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టే అక్కడ ప్రభుత్వంలో రాష్ట్రంలో కూడా రాష్ట్ర డైరెక్టరేట్లో కానీ డిఎంఎన్హెచ్ఓలో కానీ డైరెక్టర్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్లో కానీ వైద్య విధాన పరిషత్లో కానీ ఆర్ఎంపీఎంపీ డాక్టర్లకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వెంకటరెడ్డి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళు అద్దుమీర కూడా వైద్యం చేస్తారు, ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తారని అక్కడ తెలిపినందుకే మనం సురక్షితంగా కాగా మన వైద్య సేవలు అందిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనమంతా కలిసికట్టుగా ఉండి క్రమశిక్షణతో ఉండి సంఘాలు వేరైనా సంఘ నాయకులు వేరైనా పోరాడేది ఎజెండా గోల్ అనేది ఒకటే. ఆ గోల్ ఏంది? ఆర్ఎంపీఎంపీ డాక్టర్లకు న్యాయం జరగాలి, ఆత్మ గౌరవంతో జీవనం సాగించాలనేదే మన 2 ప్రికాషన్లో మనం ముందుకుపోతున్నాం. ఇలా ప్రభుత్వాలు ఏమున్నా పార్టీలు వేరున్నా విభజించి మనం పాలించడం అనేది కాకుండా అందరినీ కలిసి కట్టుకొని పోవాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజున వరకు మనం పోరాడుతున్నాం. మన దాంట్లో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు పోరాడినారు గతంలో. శంకర్ ముద్రాజ్ కానీ, ఎంకన్న కానీ, బాల బ్రహ్మాచారి కానీ, ఇంకా ఉక్కుల అశోక్ కానీ, మోహన్ కానీ, రమాశంకర్ కానీ, ఇట్లా రాక తనువీరు సత్యనారాయణ కానీ చాలామంది నాయకులు ఆర్ఎంపీఎంపీల గురించి పోరాడారు. వాళ్ళని కలుపుకొని ఇప్పటికీ ఎక్కడి మెట్టు లేకుండా ప్రతి అధికార దగ్గరికి, ప్రతి వైద్య శాఖ మంత్రి దగ్గరికి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కోడేరి శివప్రసాదరావు గారు ఉన్నప్పటి నుంచి, దానం నాగేందర్ గారు ఉన్నప్పటి నుంచి, రోషయ్య గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత రాజయ్య గారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక రాజయ్య గారి దగ్గరికి కానీ, లక్ష్మారెడ్డి దగ్గరికి కానీ, ఈటెల రాజేందర్ దగ్గరికి కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ ఉంది కాబట్టి అతి తొందరలో ఆయన నోటీసులకు పోయింది. అందరు ఆర్ఎంపీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు సంఘ నియమ నిబంధనలు పాటించండి, సంఘానికి కట్టుబడి ఉండండి, సంఘము చెప్పిన ప్రకారంగా అద్దుమీరి వైద్యం చేయకుండా సంఘ నాయకులను గౌరవించినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ రోజు ఏ విధంగా అయితే మీరన్ని పనులు కూడగొట్టుకొని ఇంత దూరం మేడం వాళ్ళు, అవీరా హాస్పిటల్ వాళ్ళు ఫెసిలిటీ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారని మీకు ఒక మెసేజ్ రాగానే మీరు ఇంత దూరం వచ్చినందుకు మీరు ఇప్పుడు అప్పుడే తెలిసిపోతుంది మీరు ఏ విధంగా అయితే సంఘ నాయకునికి ఎంత విలువిస్తుండ్రు, సంఘానికి ఏ విధంగా విలువిస్తుండ్రు అని చెప్పి తెలిసిపోయింది. ఇంతమంది మీరు ఇంత టైం స్పెండ్ చేసి ఇంతవరకు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవనం మొత్తం ఇది 2 నడుస్తుంది. ఫెసిలిటీ గురించి ఇప్పుడు ముందు వైద్యురాలు సహా వైద్యురాలు గంటగారు మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ అర్థమైతే చాలా వరకు అర్థమైంది.
रिकॉर्ड्स का एक्स्ट्रा ना तो हम ना मैंने मेरे को ट्रीटमेंट लगा दिया टेस्ट्यूब बेबी को जो मैंने ना मेकिंग ना चाहते हैं वो एक बार मैंने टेस्ट्यूब बेबी बिहेव करना लेने तक कप्पू ना बोल जाएगा दान पास मिक्सिंग मशीन ना प्रत्येक में मशीन ना दबे మీకు ఎంత తక్కువ కణాలు ఉన్నా కూడా మన స్పెషల్ చీఫ్ ఎంజినీర్ తీసుకున్నారు ఆయన కొన్ని ట్రైన్ దానికి ఎంత తక్కువ కణాలు ఉన్నా కూడా దాన్ని ఫెసిలిటీలో సరిపడ టెస్ట్ థెరపీకి ఉపయోగించుకోవాలి సో ఆడవారి నుండి ఏ ప్రాబ్లం అయినా మగవారికి ఏ ప్రాబ్లం అయినా కూడా రైట్ టైంకి రావాలి నేను ఆడవారికి ఏంటంటే ఏజ్ లేదు మగవారికి కొంచెం అదృష్టం ఏంటంటే ఏజ్ రిలేటెడ్ కాదు చాలా వరకు 50 ఇయర్స్ దాకా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు కానీ ఆడవారికి అయితే చాలా ఏజ్ రిలేటెడ్ ఏదన్నది 30 ఇయర్స్ కానీ బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే 40 ఇయర్స్ కూడా ఇవ్వగలం కానీ అంత బాగా ఉండదు సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది అంటే ఏజ్ అనేది ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఏంటంటే పిల్లలందరూ చదువుకుంటున్నారు మ్యారేజ్ కూడా లేట్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇస్తున్నారు పాత రోజులు చెక్క కాదు వెంటనే మీరు పెళ్ళి అవ్వడం 15 సంవత్సరాలు పిల్లలు వెంటనే అవ్వడం లేదు సో ఇప్పుడు కాలం బట్టి ఏంటంటే ఆడవారికి ఎస్పెషల్లీ ఏజ్ మీద చాలా అవగాహన ఉండాలి 30 ఇయర్స్ దాటిందంటే చాలా బుద్ధులు అనేది తగ్గిపోతాయి బాబు ఒక్కొక్క సైకిల్కి ఎగ్జామ్ తగ్గిపోతూ ఉంటుంది సో మనం లేట్ చేస్తే ఎగ్జామ్ ఎగ్జామ్ అనుకుంటుంది మగవారికి ఆ ప్రాబ్లం ఉండదు వాళ్ళ వివేకాలు అనేది ఏ మీద రానేయాలి కానీ ఆడవారికి అలా కాదు పుట్టకనే వస్తుంది అది ప్రతి సైకిల్కి తగ్గిపోతుంది సో ఏజ్ మీద బాగా అవగాహన కల్పించుకోవాలి 25 సంవత్సరాల పిల్లైనా 2 ఇయర్సే చూడాలి 27 అయిందంటే పంపు చేసేది ఎందుకంటే తర్వాత ఎగ్స్ తగ్గిపోయినట్టు వాళ్ళు డోనర్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గర డోనర్స్ మనం ఎగ్ స్టోర్ చేసుకోగలము డోనర్ ఎగ్ని తగ్గించగలము స్పార్మ్ కూడా స్టోర్ చేసుకుంటాము డోనర్ స్పార్మ్ కూడా వస్తుంది అంటే ఈ మీద ఏంటంటే ఏ కేసు ఉన్నా కూడా కొంచెం ఎర్లీగా పంపించాలి లేట్ చేసుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ పేషెంట్ తిరగడం ఎక్కువ మనం ఎక్కడ వస్తే మన మెడికల్ మేనేజ్మెంట్కి అయిపోతుంది టైం ఎక్కువైపోతుంది ఏంటంటే ప్రతిదీ ఐడియా ప్రాబ్లం వెళ్ళాల్సి వస్తుంది ఆడవారి ప్రాబ్లం ఏజ్ అనేది మీరు ఎప్పుడు ఏ టైప్ పేషెంట్ వస్తున్నా ఏజ్ అనేది బాగా రిమైండ్లో పెట్టుకొని ఏ ప్రాబ్లం అయినా కొంచెం త్వరగా పంపించేసేయాలన్నమాట ఒకవారికి కణాలతోనే ప్రాబ్లం అంటే ఏజ్తో సమస్య అనేది లేదు కణాలకి ఏంటంటే మనకి ఇక్సీ మిషన్ వచ్చినప్పటి నుంచి కణాలు చాలా తక్కువైనా కూడా ఇంకా అసలు లేవన్న చాలా తక్కువైనా కూడా మనం మిక్సీ మిషన్ తోటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కానీ ఆడవారికి ఏంటంటే ఎంత డొనేషన్ పాల్సి వస్తుంది మేడం 0 బిలియన్ కింద చేస్తున్నారు 0 బిలియన్ అంటే లేదంటే ఏమైనా 0 బిలియన్ అంటే అది కూడా మీరు అన్నదానికి కూడా సమాధానం ఉంది ఎందుకంటే ఆ 0 బిలియన్ అనేది మనం టెస్ట్ చేసినప్పుడు వస్తుంది కొంత కేక్ అంటే ప్రొడక్షన్ ఉంటుంది కానీ అది బయటికి రాదు అలాంటి వాళ్ళు కూడా మనకి ఆండ్రాయిడ్ స్పెషల్ ఇస్తున్నారు లోపల నుంచి తీస్తారు అది ఒక ప్రొసీజర్ ఉంది అనమాట టీసా అని వేరే ప్రొసీజర్ ఉంది దాంట్లో లోపల నుంచి తీస్తారు అంటే మనకి బయట ల్యాబ్లో తీసుకున్నంత మాత్రం వాళ్ళకి లేవు అని కాదు అది మళ్ళీ డాక్టర్ గారు చూడాలి స్కానింగ్ చేయాలి అసలు ప్రొడక్షన్ లేకపోతేనే డోనర్కి వెళ్తారు మీరు చేస్తానంటే నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు మేడం సేమ్ పేషెంట్స్ పంపించాను ఆ స్పార్మ్ కౌంట్ టెస్ట్ చేస్తే 0.5 మిలియన్స్ ఉంది అదే అంటున్నాను స్పార్మ్ కౌంట్ 0.5 మిలియన్స్ మోటిలిటీ బాగానే ఉంది వాళ్ళకి ఏంటంటే ప్రొడక్షన్ ఉంటుంటారు ఇంకా మంది లోపల ఉంటుంటాయి బయట ప్రత్యేక మార్గం అనేది ఉంటుంది కదా అక్కడ ఏదైనా బ్లాక్ ఉంటే రాదు మొత్తం బయటకి అట్లాంటప్పుడు మనకి ఆంటీబయాటిక్స్ కానీ ఇంజెక్షన్స్ ఉంటాయి దాంతో స్పార్మ్ని ఆస్పిరేట్ చేస్తారు ఫిమేల్ పేషెంట్కి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అది కూడా చూస్తాం మనకి అంటే మన స్కానింగ్లో ఎగ్స్ తయారైకుంటే మనం రిలీజ్ చేయొచ్చు అసలు ఎగ్స్ ఆగిపోయింటే మనం ఏం చేయలేం కానీ ఎగ్స్ అనేవి కనిపిస్తున్నాయంటే మనం రిలీజ్ చేయొచ్చు అది స్కానింగ్లోనే తెలుస్తుంది స్కానింగ్ ఒకటి ఏ మొత్తం ఒక హార్మోన్ టెస్ట్ ఉంటుంది ఈ రెండు ఉన్నాయి అంటే ఏం నుంచి కూడా చేయించాలి రిపోర్ట్స్ అన్నీ ఉన్న పేషెంట్ అవును వేళ ఉంది చూద్దాం ఇంకొక డోనర్ పేషెంట్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా 100 వేల ఉన్నారు థ్యాంక్స్ అమ్మా ఫస్ట్ డే మీటింగ్ ఐడి కార్డు వచ్చి బ్రహ్మాండంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ లో కాకుండా మారుమూల తెలంగాణ ఏజెన్సీ ఏరియాలో కూడా పేద పేద ప్రజలకు మనం పనిచేస్తామని చెప్పుకుంటూ మేడం కు చాలా ధన్యవాదాలు మా సంఘం మీకు రుణపడి ఉంటుంది మేడం ఖచ్చితంగా మా సేవలు మీ సేవలు మేము ఖచ్చితంగా ఆ పేద ప్రజలకు పంచడానికి ఒక మోటివేటర్ గానే పనిచేస్తాం కానీ అత్తుమీరి వైద్యం చేయం
ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తాం మేము ప్రథమ చికిత్స ప్రధాన పాత్ర క్షేత్ర అదే డాక్టర్ ఫెసిలిటీ సెంటర్ అధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆర్ఎంపిపిఎంపి సమావేశానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు డాక్టర్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి డాక్టర్ విజయ మేడం ఎందుకంటే క్షమించాలి పేర్లు తెలియదు కాబట్టి అలాగే ఇక్కడ వచ్చినటువంటి తోటి వైద్య మిత్రులకు మిత్రురాలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రింట్ మీడియాకి ప్రజలకు అలాగే నా ఆర్ఎంపి వైద్య మిత్రులందరికీ కూడా మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను నా పేరు కంటే సాయన్న. మీరు గూగుల్లో నా గురించి ఎక్కువ చెప్పండి. గూగుల్లో KANTE కంటే స్పేస్ ఇచ్చి SAYANNA అంటే చేస్తే నా బయోడేటా మొత్తం వస్తుంది. గూగుల్లో ఒకసారి చూడండి. అయితే నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ హాస్పిటల్లో మీటింగ్ పెట్టినా వాళ్ళు ఫుడ్ పెట్టడం కానీ లేకపోతే దావ తీయడం కానీ ఇట్లాంటివి జరుగుతున్న సందర్భాలు చాలా చూసాం. కానీ ఇక్కడ గొప్ప అంశం ఇది, మన రాబోయే తరాలకు మనం అందించాల్సినటువంటి గొప్ప అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ సమాజంలో, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రకరకాల కల్తీ పొట్టు, ప్రతిదీ కల్తీ, పాలు కల్తీ, పళ్ళు కల్తీ, పప్పుధాన్యాలు కల్తీ, అక్కడ పోతే ఎరువులు కల్తీ, పురుగు మందులు కల్తీ, అక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంత కల్తీ విధానంలో మనం ఈ జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో చాలా మందికి పిల్లలు లేక అది వేలాది ఫిమేల్ సమస్య ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ సమస్య ఉన్నది అని గుర్తించి దాన్ని సాల్వ్ చేసేటటువంటి అంశాన్ని వాళ్ళ మనం ముందు పెట్టడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. దానికి నేను కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బంది అందరికీ కూడా నా తల నుంచి వాళ్ళకి శిరస్సు నుంచి వాళ్ళ పాదాలకు ఉన్నాను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, నాకు చెప్పడానికి చాలా సింపుల్ అనిపిస్తుండొచ్చు, కానీ దీని మీద అనేక మంది ప్రజలు వాళ్ళ జీవితాలు బాగా ఉన్నాయన్నమాట ఆధారపడింది. సరే, అదేవిధంగా ఇంకొక అంశం మనం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేసినాం. దాంట్లో అందరికీ హామీ ఇవ్వడం జరిగింది, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు. దాంతోపాటు ఆర్ఎంపీలకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆర్ఎంపి పిఎంపి వైద్యులందరినీ కూడా మేము గుర్తిస్తాం, మేము సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది మనందరికీ తెలిసింది. అయితే ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేకపోవడమా, లేకపోతే ఆర్ఎంపి వైద్య మిత్రులకు క్లారిటీ లేదా, ఆర్ఎంపి వైద్య మిత్రులలో ఉన్నటువంటి నాయకత్వానికి క్లారిటీ లేదా అనేది మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే అసలు నువ్వు వైద్యం చేస్తున్నావు అంటేనే నీ పుట్టుక, నీ పరిణామం, నీ భవిష్యత్తు నీకు తెలిసి ఉండాలి. లేకపోతే నీ క్లారిటీ లేకపోతే నువ్వు ఇస్తా నీ ప్రభుత్వానికి నువ్వేమని వినియమించుకుంటావు, నీకు ఏ రకమైన సర్టిఫికేట్ కావాలనుకుంటావు. మనం అడగాలి కదా. మీరు వాళ్ళు అన్నారు ఒకటే మాట, తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్ఎంపి వైద్య మిత్రులందరినీ వాళ్ళ నాయకులందరినీ పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి, మీ డిమాండ్ ఏంటో మాకు చెప్పండి అని అడిగారు. ఏం కావాలి అంటే మనకి ఏం కావాలో కూడా మనం తీర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మన ఆర్ఎంపి వ్యవస్థ ఉన్నది అని అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నేనేమంటున్నానంటే చాలామంది మనం గ్రూపులలో మాట్లాడుతున్నారు, మన పరిధిలో మనం వైద్యం చేయాలి, మన పరిధిలో మన పరిధి ఎక్కడ దాటినాం అసలు ఆ మాట అనడానికి. నా ఆర్ఎంపి వైద్య మిత్రులు ఒకవేళ కరెక్ట్గా పరిధి దాటి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయితే ఆ ప్రజలే ఊరుకోరు కదా, ప్రజలు హాని చేస్తే ప్రజలే శిక్షిస్తారు కదా. ఎందుకు పదే పదే నా ఆర్ఎంపి వ్యవస్థలో ఆర్ఎంపి వైద్య మిత్రుల్ని తక్కువ చేసి మాట్లాడతారని బాధ అనిపిస్తుంది. నేను అంటున్నాను ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక పేద ప్రజలకు, అత్యంత పేద ప్రజలకు దేవుని తర్వాత ఒక దేవుని రూపంలో అనేక గ్రామాలలో ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నటువంటి నా వైద్యులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళే ఆర్ఎంపి. ఆర్ఎంపి అంటే అంతకుముందు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేవాళ్ళు, తర్వాత దాన్ని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా రూపాంతరం చెందింది. కానీ నేను అంటాను రికగ్నైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా మనం తీసుకుందాం సర్టిఫికేట్, ఖచ్చితంగా ఆర్ఎంపి సర్టిఫికేట్ మనం అడుగుదాం. మీరు రకరకాల పేర్లతో సర్టిఫికేట్స్ అడిగితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రజలకు రెండే తెలుసు, ఒకటి ఆర్ఎంపి, రెండవది ఎంబీబీఎస్.
ఈ రెండు తప్ప ప్రజలకేం తెలియదు కాబట్టి మనం రకరకాల పేర్లతో సర్టిఫికెట్స్ తీసుకుంటే ఇదేంటి ఇదేంటి అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన దేశంలో మన రాష్ట్రంలో చాలా మంది ప్రజలందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఆర్ఎంపి అంటే కాబట్టి మనం కూడా అదే మూడు అక్షరాలను ముద్ర పెట్టి మీరు ఏ రకమైన సర్టిఫికెట్ ఇస్తారు ఏది అనేది మనం అడిగిన ఆ మూడు పదాలు మూడు అక్షరాలు లేకుండా వేరే సర్టిఫికెట్స్ ఏది తీసుకున్నా మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరందరూ ఒకసారి ఆ దిశ ఆలోచించాలని ఇక టైం కూడా నాకు తప్పించారు కాబట్టి ఒకే ఒక అంశం చెప్పి ముగిస్తాను ఎందుకంటే దీని మీద మనందరి భవిష్యత్తు ఆధారపడింది మేడం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మేడం ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టింది మా భవిష్యత్తు కోసం మనం మేము అనుకుంటున్నాం కానీ ఆ భవిష్యత్తుకు సంబంధించిన అంశమే లేనప్పుడు ఇది పెట్టి మన ఉపయోగం ఉండదు కాబట్టి మేమేమంటున్నామంటే చివరి అంశంగా మనకు ఖచ్చితంగా ఒక ఆర్ఎంపి అంటే ఎట్లా వస్తున్నాడు ఎట్లా పొందుతున్నాడు ఒక హాస్పిటల్లో దాదాపు 5 సంవత్సరాలు ఒక కంప్యూటర్గా చేసి రకరకాల అనుభవాన్ని గడించి అనేక రకాల కేసుల్ని డీల్ చేస్తూ 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 తన అనుభవం ద్వారా తను బయటకు వస్తున్నాడు కొందరు 5 సంవత్సరాలు కావచ్చు కొందరు 10 సంవత్సరాలు కావచ్చు కొందరు ఇక వాళ్ళ జీవితాన్ని సగం హాస్పిటల్లో దారబోసినటువంటి సందర్భాలు ఉన్నాయి అందులో మన మహిళలు పురుషులను తేడా లేకుండా అందరం కూడా మరి 5 సంవత్సరాల అనుభవంలో మీ దగ్గర చేసిన వైద్యం తప్పు లేదు కానీ అదే వైద్యాన్ని అక్కడ ఉన్న ప్రజలకు అందిస్తే తప్పెట్లా ఉంటుంది దానికి సంబంధించినటువంటి మేరకే మాకు సర్టిఫికెట్ ఇవ్వమని అడుగుతున్నాం ఇవాళ మీరు అంటున్నారు ఆర్ఎంపీలకు మీరు కొందరు మాట్లాడతారు మీ దగ్గర ఏముందని సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారు నేను అంటున్నాను మొట్టమొదటిసారి ఇక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ ఉండేది కదా వాళ్ళకి రికగ్నైజ్ ఉండేది వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉండేవి కదా మరి అప్పుడు ఏ విద్యను చూసి మీరు సర్టిఫికెట్ ఇచ్చారు ఏ అనుభవాన్ని చూసి సర్టిఫికెట్ ఇచ్చారు అప్పుడు నిజంగా నా వైద్య మిత్రులలో అంత విద్య కూడా లేదు కానీ వాళ్ళు నేనే చెప్తున్నాను ఒక ఆర్ఎంపీ వైద్యుడిగా నేను పీజీ కంప్లీట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పిహెచ్డి చేయబోతున్నాను భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే ఏక పర్సన్ పిహెచ్డి చేసేది ఎంతవరకు ఎవరు చేయలే ఆ పిహెచ్డి చేయబోతున్నాను మిత్రులారా నాలాగా మీరు అనేక మంది చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు నా ఆర్ఎంపీలకు సర్టిఫికెట్ ఇవ్వడంలో మీకు ఇబ్బంది కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు కాబట్టి మేము ఒకటే అంటున్నాం చదివే అన్నిటికీ మూలమై ఉంటే మరి చదువుని కనిపెట్టిన వాళ్ళు ఎంత గొప్పలో మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళు ఏ చదువు చదివి చదువు అదేవిధంగా నా ఆర్ఎంపి వైద్య మిత్రులలో చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని చూసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వండి వాళ్ళు గుర్తించండి వాళ్ళు ఎంబీబీఎస్ సర్టిఫికెట్ అడగట్లేదు ఇంకా వేరే మేము ఏమంటున్నాం మేము చేసే పనికి మాకు గుర్తించండి సర్టిఫికెట్ ఇవ్వండి అంటున్నాం కాబట్టి ఇక్కడ రెండే రెండు అంశాలు ఏంటంటే ఒకటి మనకి ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే మనం కంపౌండర్లుగా అనేక సంవత్సరాలుగా సెల్ఫ్ ఇంజెక్షన్స్ చేస్తున్నాము కాబట్టి మనం సిరంజి పట్టద్దు నువ్వు ఆటలు పెట్టి చూసుకోవాలి నువ్వు బట్టలు కట్టుకుండా కూర్చోవాలి బ్యాండేజ్ చేసుకుండా కూర్చోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు మనం పేద ప్రజలను బతికించే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆ కండిషన్స్ అన్ని మనం ఒకసారి అందరం కలిసి మన అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు టైం లేదు కాబట్టి ఖచ్చితంగా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి దాని మీద నాకు ఒక క్లారిటీ ఉంది ఏ మీటింగ్ అయినా నన్ను పిలిస్తే నేను క్లారిటీగా మీకు చెప్తాను కాబట్టి అదేవిధంగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా వైద్య మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ